వారి వ్యక్తిగత మీద బురద చల్లడం మనం చూస్తున్నాం. రాజకీయం అంటే ప్రజలకు మంచి చేయడం కోసమే అనేలా బ్రతికిన వివేకమన్నను చూశాం. ఇప్పుడు ప్రజాశ్రేయస్సు అనే మాటకు అర్థం తెలియని రాక్షస నాయకులను చూస్తున్నాం. తండ్రిని కోల్పోయిన దుఃఖంలో తల్లడిల్లుతూ న్యాయం కోసం పోరాడే ఆడకూతురు ఒకవైపు, చంపిన వాళ్ళు చంపించిన వాళ్ళు వాళ్ళని రక్షిస్తున్న ప్రభుత్వము వీళ్ళందరినీ ఒకవైపు చూస్తున్నాం. మరి మనం ఎటువైపు, మీరందరు ఎటువైపు చూస్తూనే ఉండిపోదామా? కళ్ళు తెరుచుకొని నోరు మూసుకొని విభ్రాంతిలోనే ఉండిపోదామా? మనం స్పందించాల్సిన సమయం వచ్చింది, స్పందించే అవకాశం కూడా ఉంది మనకిప్పుడు. మన గుండెల్లో అణిగి ఉన్న ఆక్రోశాన్ని, ఆవేశాన్ని మౌనంగా అయినా సరే వెల్లడించే అవకాశం వచ్చింది. మీరు నిశ్చయించుకోవాలి, ఒక భవనాల్ని కట్టించేటప్పుడు వాటికి పునాదులు అన్నది చాలా చాలా ముఖ్యం, మనకందరికీ తెలిసిందే. వైఎస్ఆర్సీపీ పునాదులు రక్తంలో మునిగి ఉన్నాయి. వివేకానందరెడ్డి గారి రక్తం, కోడికత్తి శ్రీను గారి రక్తం, పదవులు త్యాగం చేసిన చిన్నాన్న, రాత్రనక పగలనక అన్న కోసం తిరిగిన చెల్లి, వీళ్ళకిచ్చిన కానుకలు మనం చూశాం. కృతజ్ఞత అంటే ఇదేనా? వైఎస్ఆర్సీపీ ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్యేలకు, నాయకులకు మీకందరికీ ఒక సలహా, మీ భవిష్యత్తు కోసం ఈ గవర్నమెంట్ నుంచి బయటికి రండి, లేకపోతే మీ భవిష్యత్తు గురించి మీరు ఈ గవర్నమెంట్ నుంచి బయటికి రండి, లేకపోతే ఈ పాపం మీకు కూడా చుట్టుకుంటుంది. ఆయనతో పాటు మిమ్మల్ని కూడా ఊబిలోకి తీసుకెళ్తాడు. ఈరోజు మన వివేకం సార్ది 5వ వర్ధంతి. ఈరోజు మనమందరము